మబ్బుల చనిపోయిన తర్వాత పోలీసులు ఆగమాగం. ఇప్పుడు పోలీసులు ఎంతప్పుడు మన పోలీసుల వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి దుర్మార్గుడు నీచుడు దగుల్బాజి పట్టపజి ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ ఏవో ఆదేశం మేరకు వల్ల ఆ డెడ్ బాడీని ఆధార బాధగా తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ వాడేశారు. మేమందరం పోయినాం, వివేకన్న నేను అందరం పోయినాం, పోయి మాట్లాడొచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులతో. వాళ్ళు ఏం కోరారు? గన్ పార్క్ దగ్గర తీసుకుపోతాం, మా తమ్ముడు నేను ఉద్యమం చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తానడు, నోటిఫికేషన్ ఇస్తానడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలేదు కాబట్టి వీడియో తీసి మా తమ్ముడు చనిపోయాడు, త్యాగం చేసాడు, ఒక్కసారి గన్ పార్క్ దగ్గరికి డెడ్ బాడీ తీసుకుపోతాం చెప్పి వాళ్ళు కోరారు. గన్ పార్క్ ఏడుదండ పాకిస్తాన్ ఉందా గన్ పార్క్? నీ అయ్యా జాగిర అంటున్నా కేసీఆర్ సార్, నీ బతుకు నీ ముఖ్యమంత్రి కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాలి. ఉదయం పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీని, ఉదయం పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీని ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబానికి కీలేదంటే ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రిని ఏం చేద్దాము ఏం చేద్దాము? ఒక్కసారి ఉంచండి, ఈ బతుకు బతికేనా అని అడుగుతారు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు అసలు మానవత్వం ఉందా అని అంటున్నా ముఖ్యమంత్రిని. ఉదయం బయలుదేరిన డెడ్ బాడీ 2 గంటల్లో వాళ్ళ ఇంటికి చేరుకోవాల్సిన డెడ్ బాడీని ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి చేర్చకుండా ఇంకా పోలీస్ బలగాలతో ఊరంతా దింపుతున్నట్టే. మనం ఏ రాష్ట్రంలో ఉన్నామన్నా, ఎవరి పాలన ఉన్నామన్నా, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా ఒక్కసారి ఆలోచించండి. చివరి చూపు చూద్దామని చెప్పి అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆ సునీలు చూస్తామని చెప్పి దారిలోకి వస్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి కొట్టి ఇవాళ పోలీసులు తరిస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర కిస్తీ మోర్చా అధ్యక్షుడు హుసేన్ నాకరికపై లోపటేశారు. నీ బతుకు బతికేనా అని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటుంది అమ్మ. నేను కోపంతో చెప్తాను, బాధతో చెప్తున్నాను. పేద కుటుంబమైనది, వాళ్ళ నాన్న కట్టలు కొట్టి కట్టలమ్మి ఆ పిల్లాన్ని చదివించండు, మెరిట్ స్టూడెంట్. వాళ్ళ అన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2000 రూపాయలు 3000 రూపాయలు ఇస్తాడు. ఇంకెన్ని రోజులు ఇస్తావన్న పైసలు? నాన్న ఇంకెన్ని రోజులు నన్ను చదువు, నాకు ఉద్యోగం వస్తలేదు, కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా, నోటిఫికేషన్ వస్తాను మొన్ననాడు అంతముందు అన్నాడు. 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, నాకు ఉద్యోగం వస్తలేదు. నీకు మొన్న కాలుకు దెబ్బ తగిలింది, నువ్వు నడవలేకుంటున్నావు, నువ్వు కాలికి పట్టేసుకొని ఉన్నావు, నువ్వు నాకు ఇచ్చే పరిస్థితి లేవు, నువ్వు నన్ను జాదే పరిస్థితి లేదు, నేను నిన్ను ఇబ్బంది పరిస్థితి పెట్టే పరిస్థితి లేను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను భయపడి ఆత్మహత్య చేసుకుంటలేను. ఈ రాక్షసునికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను హత్య చేస్తున్నాడని చెప్పి ఇలా వీడియో సెల్ఫీ తీసి అలా సునీల్ నాయక్ చనిపోయాడంటే ఒక్కసారి ఉంచండి. అన్న ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చివరి మాట ఏది మాట్లాడినా అది మరణ వాంగ్మూలం అవుతుంది. ఏసీఎల సునీల్ నాయక్ చివరి వాంగ్మూలం నా ఆత్మహత్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం కేసు పెట్టానా లేదా ఒక్కసారి పోలీస్ అధికారులు ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క పొక్కనే సొక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగుల పొట్టగుర్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. పేద యువకుడు నిరుద్యోగి అనిపోతే ఒక లంబాడి సమాజానికి సంబంధించండి. పేద యువకుడు కష్టపడి కూలి నాలు వేసుకొని అప్పుల పాలై ఇలా ఉద్యోగం చేద్దామనుకుంటే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే డెడ్ బాడీలు శవాలు ఎత్తుకపోయేటువంటి నీచమైన సంస్కృతికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపినంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాని విషయం. నేను ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి నేను హెచ్చరిస్తున్నా, లైవ్ లిస్ట్ పడుతున్న వేళ వెంటనే ఆ డెడ్ బాడీని కుటుంబానికి అప్పయపు, వెంటనే డెడ్ బాడీని కుటుంబానికి అప్పయపకుంటే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమానికి నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాగలపదు, నేను గల్లబట్టి బయటికి దించగలపోయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వెంటనే వదిలిపెట్టు, వెంటనే డెడ్ బాడీని ఆ కుటుంబానికి అప్పయపు, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను నిరుద్యోగ యువకులను అందరినీ బేషరతుగా వదిలిపెట్టు, ప్రశాంతంగా ఆ అంతిమ యాత్ర నిర్వహించుకునే అవకాశం ఆ కుటుంబానికి ఇవ్వు, లేకుంటే నేను నీ గదిలోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చే రోజులు త్వరలో ఉన్నాయనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వెంటనే వదిలిపెట్టు వాళ్ళను, వెంటనే అరెస్ట్ చేసి వదిలిపెట్టు,
ఆ శవాన్ని డెడ్ బాడీని ఆ కుటుంబానికి వెంటనే అప్పేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇంత దుర్మార్గమా అన్న? ఏవనికి ఆపాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి అడు తాగి ఫామ్ హౌస్ లో అంటున్నాడు, తాగి ప్రగతి భవన్ లో అంటున్నాడు. ఇప్పుడు రాంగ రంగ మాకు లేట్ అంది మంత్రి రావడానికి. ఎందుకు లేట్ అంది అన్నారా? మధ్యాహ్నప్పుడు కూడా డ్రంక్ అయిన టెస్టులు ఇస్తారు పోలీసు వాళ్ళు. రాంగ రంగ ఆపిరి మమ్మల్ని ఏందన్నాడు? డ్రంక్ అండ్ టెస్టులు కలెక్షన్ చేయాలి ఈసారి, టార్గెట్ ఉంది అన్నాడు. నా ఒక్కటే మిమ్మల్ని అడుగుతా, మందు దాగి బండి నడిపితే తప్పు జైలు పంపుతారా లేదా? నేరమా కాదా? మరి మందు దాగి డ్రైవింగ్ వాహనం నడిపితే తప్పైనప్పుడు మందు దాగి రాష్ట్రాన్ని నడపడం తప్పా కాదా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని పొక్కలేయాలన్నా లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపాలన్నా లేదా? మరి వాహనం తప్పైనప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తాగి నడుతున్నా లేదా? ఇటువంటి ముఖ్యమంత్రి మనం ఎన్నుకోవడమన్నా? ఇలా మంత్రికి వస్తే నాకే బాధ అనిపిస్తున్నది. మంత్రి అంటే ఏంటన్నా? వేదాలకు నిలయం, సనాతన ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ మంత్రిని ప్రాంతం. అంతకు ముందు మంత్రిని ప్రాంతానికి వస్తే మడిగట్టి రావాలంటారు. అన్ని కులాలు అన్ని మతాలు అందరు ఉంటారు ఇక్కడ, అందరు కలిసిమెలిసి ఉంటారు. సనాతన ధర్మానికి ఒక ప్రతీక ఈ మంత్రిని ప్రాంతం. ఇలా ఏమైందన్నా? మంత్రిని ప్రాంతం అన్ని పోయినాయి, రక్తసిక్తమై హత్యలకు, గుండాలకు, కబ్జాదారులకు, మాఫియా గ్యాంగులకు ఎలా మంత్రిని అడ్డగా మారింది. రాంగరంగ మా శోభకి చెప్తున్నది, అన్న ఈ గుట్టలన్నీ ఏంటి అని నాన్న చెప్పన్నది. ఇక తెల్ల గుట్టలున్నాయి మన కర్నూలు, నల్ల గుట్టలు మొత్తం అమ్ముకుంటారు. మరి తెల్ల గుట్టల సంగతి ఏంది అన్న? రాంగరంగ కుడిదికేమో రామగిరి కిల్లా కనబడ్డది, ఈ ఎడుగు అన్ని తెల్ల గుట్టలు కనబడుతున్నాయి. నేను చెప్పిన అక్క నల్ల గుట్టలు అమ్ముకుంటాడు, వేరేటోళ్ళు గుట్టలు కొడుతున్నాడు. ఇక్కడ గుట్టలు కట్టి దోసుకుంటారు, ఆడ గుట్టలు కట్టి అమ్ముకొని ఆడ దోసుకుంటారు. ఇలా ఇలా ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో.